పలికెడిది భాగవతమట, పలికించేవాడు రామభద్రుడంట. పోతన మహర్షుడు చెప్తాడు, ఈ రోజున చాలా దుర్మార్గంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దళిత కులానికి సంబంధించిన ప్రతినిధిని అడ్డం పెట్టుకొని మూడు రాజధానుల బిల్లుని ప్రవేశపెడతారా మీ ప్లీనరీ సమావేశాల్లో? ఏ ముఖ్యమంత్రి గారిని పెట్టమనండి. అమరావతి రాజధాని ఉద్యమంలో దళిత బహుజన కులాలు, మా భాగస్వామ్యం ఉందని, రాజధాని వస్తే మా బతుకులు బాగుపడతాయని రెండేళ్లుగా 950 రోజులుగా ఉద్యమం చేస్తుంటే, మా ఉద్యమాన్ని దెబ్బకొట్టడం కోసం, దళితుల యొక్క బతుకుదరువు మీద గాడి కొట్టడం కోసం నందిగం సురేష్ చేతుల మీదుగా తీర్మానం చేయించడం అనేది, చర్చ పెట్టడం అనేది సిగ్గుచేటైన విషయం. ఈ రోజున నందిగం సురేష్ గారు ఆలోచించాలి. సురేష్ గారు, ఒక దళిత బిడ్డని హత్య చేసి ఒక ఎమ్మెల్సీ శవాన్ని వాహనాల్లో వేసుకొని డోర్ డెలివరీ చేస్తున్నారు. మాస్క్ కలిగిన దళిత కుటుంబానికి సంబంధించిన డాక్టర్ని నిలువున ప్రాణాలు తీశారు. ఒక కర్నూలు వజీరా, ఒక నాగమ్మ 641 సంఘటనలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద పోలీస్ స్టేషన్లో శిరోముండనాలు. మాట్లాడు సురేష్ గారు, మీ ప్లేనర్లో చర్చకు పెట్టు. నువ్వు ఒక ఎంపీ పదవి ఇచ్చారులో నీకు ఆ పార్టీలో అందరం కావాలనో బదిలీ చేయటం కాదు ముఖ్యమంత్రి గారికి. మీ ప్లేనరీ అంటే రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి, మీరన్నట్టుగా 80% దళిత బహుజన కులాలను ఉద్దేశించి ఏం ఒరగబెట్టారో చెప్పాలి తప్ప, ప్రతిపక్షాలను టార్గెట్ చేసి భాజపాధింతలు వాగ్దానాలు చేస్తే సరికాదు. ఈ రోజున మేము చెప్తున్నాం, రాజధాని అమరావతిని కదిలించడం అంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ప్రభుత్వం తల కింద పెట్టి కాళ్ళు పైన పెట్టినా కూడా ఎట్టి పరిస్థితుల్లో సాధ్యపడదు. సర్వోన్నత న్యాయస్థానం ఒక న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని ఇప్పటికీ కూడా మీరు రాజ్యాంగ నిబద్ధతను పాటిస్తున్నామని, రాజ్యాంగ విలువలను గౌరవిస్తున్నాం అంటూనే హైకోర్టు ఇచ్చిన తీర్పుకి ఒక్కరు భాష్యం చెప్తూ మళ్ళీ మేము కోర్టుకి వెళ్తామని చెప్పి మాట్లాడుతున్నారంటే, అది కూడా మా దళిత ప్రతినిధుల చేత మాట్లాడుతున్నారంటే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంతకింతకి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం. రాజధాని ఉద్యమం రాష్ట్ర ప్రజల ఉద్యమం, రాజధాని నిర్మాణం 550 కోట్ల ప్రజల నిర్మాణం. రైతు భూమినిచ్చింది రాజధాని కోసం. మేము ఏనాడో చెప్పాం, దళిత బహుజన కులాలుగా మేము చెప్పాం, అమరావతి రైతు జేఏసీగా రైతులు చెప్పారు, మీకు రాజధానిలో అక్రమాలు జరిగితే దమ్ముంటే పట్టుకోండి, దమ్ముంటే పట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారు బినా మీరు పొలాలు కొట్టి మీరు పట్టుకోండి. ఈ రోజున కౌలుకి మీరు 190 కోట్ల ఏటా సాలీనవిస్తున్నారు. వాళ్ళు రైతులు కాదా? రైతులు కాదా? దళితుల భూమి